ఇక్కడ ఇరవైల్లో మీరుంటే ఇరవైల్లో ఈ సెంటెన్స్ మీకు అర్థం కాగలిగితే అంటే ఎటువంటి వయసు అది ట్వంటీస్ అనేది తుఫాను కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత ఉండాల్సిన వయసు నిజమా ఇరవైలు ఇరవై ఒకట్లు ఎర్లీ థర్టీస్లో వన్ మినిట్ డోంట్ టు క్లాబ్ నేను మీకు చెప్తున్నాను ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను మన ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు అగ్గి ఫైర్ ఫ్లో అయితూ ఉంటుంది ఫైర్ బాల్స్ లాగా ఉనింటాం మనము ఎనర్జీ ఫుల్ బాడీ మొత్తం ఎనర్జీ ఉంటుంది ఒక నీ నడకలో అలెగ్జాండర్ నువ్వు అన్న అంత పొగురుతో నువ్వు నడుస్తాను తప్పేమీ లేదు అట్లా ఉంటేనే నువ్వు కుర్రోడు అట్లా ఉంటేనే నువ్వు యంగ్ అని లేదంటే ఇరవైల్లో కూడా నత్తల్లాగా సవాల్లాగా పోతా అంటే ఇంకేంది యు బిహేవ్ గుర్రం లేకున్నా నువ్వు అలెగ్జాండర్ నువ్వు ఫీల్ అవుతా ఉంటావు యా యు అండ్ యు థింక్ ఇన్ యువర్ ట్వంటీస్ వెన్ యువర్ యంగ్ యూ నువ్వేమనుకుంటావు ఏదైనా చేసేస్తా అని అది నిజం దట్ ఈస్ ట్రూత్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ దిస్ అర్త్ యూ కెన్ డూ ఎనీథింగ్ అన్ ద స్కై అదన్ ద ఫ్యాక్ట్స్ బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏమంటే ఇంత ఎనర్జీని మనం పెట్టుకొని ఇన్ అవర్ ట్వంటీస్ ఇట్ నీడ్స్ టు బి ఛానలైజ్ ఎనర్జీ ఛానలైజ్ కావాలి ఇప్పుడు చూడండి రెయిన్ వాటర్లో సునామీలో రెండిట్లో ఉండేది ఒకే ఎనర్జీ రెండిట్లో ఉండేది ఒకే కాంపొనెంట్ వాటర్ బట్ వాన నీటితో మనం ఆడుకుంటాం సునామీ మనతో ఆడుకుంటుంది రెండిట్లో ఉన్న తేడా ఏమి రెయిన్ వాటర్లో ఎనర్జీ డిసిపేట్ అయిపోయింది అట్లా స్ప్రెడ్ అయిపోయింది సునామీలో ఒక్క చోటకు వచ్చింది ఐ బికేమ్ ఏ సునామీ వెన్ ఐ వాస్ ట్వంటీ వన్ ఐ జస్ట్ వెన్ డైమండ్ నాలుగు గేన్లు మీరు ఎనర్జీ ఛానలైజ్ చేస్తే మీకు ఇది అర్థమైందంటే నాలుగు గేన్లు చరిత్ర సృష్టిస్తారు మ్యాటరే కాదు సమస్య ఏంటి ఎందుకు ఎనర్జీ ఛానలైజ్ కావడం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరిలో భయంకరమైన ఎనర్జీ ఉంది ప్రాబ్లం ఏంటంటే వాన నీళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాం ఆడొకటి ఆడొకటి ఏమంటే దురదృష్టమో అదృష్టమో వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ కో కొల్లలు కుప్పలు కుప్పలు ఇన్ఫర్మేషన్ ఉంది ఫింగర్ టిప్స్ మీద ఉంది ఫేస్బుక్ ఎఫ్బీస్ ఇంటర్నెట్ గూగుల్ అనుకోండి లేదా న్యూస్ ఛానల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్స్ వస్తూనే ఉంటాయి రాత్రి నాలుగున్నరకు పెట్టినా ఎర్లీ మార్నింగ్ ఫోర్కు పెట్టినా మీకు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది అండ్ ఎవరిని రోడ్లో లుంగి ఎగేసుకొని కట్టుకొని పోతున్నా తట్టి అడిగినా కూడా వాడికి తెలిసింది చెప్తానే ఉంటాడు ఎవడి దగ్గర చూసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏజ్లో నిజమైన ఛాలెంజ్ వచ్చేసి నిజమైన మనకుండే టాస్క్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేయడం ఇన్ఫర్మేషన్ ఎలిమినేట్ చేయడం నీకు ఏది కావాలో అది తీసుకోవడం తెలివైనతనం మనం చేసే తప్పేం తెలుసా అందరికీ చోలు ఇచ్చేసింటాం ఉండే రెండు జోలు అయినా కూడా ముప్పై ఆరు చోటు నిజం వీ వీ గివ్ అవర్ ఇయర్స్ టు ఎవరి వన్ ఏది ఐ మీన్ అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ థింగ్ హ్యాపెన్ నేను కళ్ళ ముందు చూస్తాను ఎంతమంది మేము మా ఎనర్జీని అంతా ఉపయోగించుకొని ఒక హిస్టరీని క్రియేట్ చేస్తూ మా డెస్టిన్ క్రియేట్ చేసుకున్న టైంలో పార్టీలని లేదా కాఫీ డే అని లేదా ఫేస్బుక్ లేదా ఈవెన్ వీ వీ డిడ్ దట్ నేను చెప్తున్నా కదా నేను దీనికి అగెన్స్ట్ కాదు ఇప్పుడు నేను ఒక హోమ్ థియేటర్ డిజైన్ చేసుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ టెల్ ద బడ్జెట్ బట్

హిందీలో ఎందుకంటే తిరుపతిలో హిందీలో రిలీజ్ కాలి ఐ వాంట్ దోస్ డైలాగ్స్ ఇన్ హిందీ ఆ అమీర్ ఖాన్ ప్యాషన్ పిచ్చి అమీర్ ఖాన్ ఆ సినిమా కోసం వాడు వాణి ఐ మీన్ అమీర్ ఖాన్ తయారు తయారు చేసుకున్న విధానం నాకు పిచ్చి వంటే నేను చూసిన సినిమాలు కోర్స్ ఇక్కడ చాలా మంది ఐ మీన్ చాలా మంది చూసి పోయిండచ్చు అన్ని మూవీస్ చూసాము మేము మూవీ బఫ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈరోజు ఆ థియేటర్ డిజైన్ చేసుకుంటున్నాను దానిలో ఒక డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది ఐ లవ్ డాన్సింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ టెంపరీగా నాలుగైదేళ్ళు నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకున్న త్యాగం చేసుకోగలిగినాను సాక్రిఫైస్ చేసుకున్న సినిమాలు చూడలే బిగ్ చిరంజీవి ఫ్యాన్ బట్ చిరంజీవి సినిమాలు ఏవి చూడలేదు అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఏవి చూడలేదు నేను అట్లా సాక్రిఫైస్ చేసేంత ధైర్యము దమ్ము ఇక్కడ కూర్చుని ఎవరన్నా యంగ్స్టర్కి ఉందే నేను ఎస్ అవునో క్వశ్చన్ అడగడం లే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మేము మేమంటే కొట్టుకొని పోతా అంటాం ప్రవాహంలో ఏదన్నా అంటే ఆర్ నాట్ ఈ రోజు గురించి వీఆర్ కన్సర్న్ ఈ రోజు మనకు ఎంజాయ్ చేయాలా దట్స్ ఇట్ వి నాట్ లైక్ దట్ థ్యాంక్ గాడ్ మా ఎనర్జీని ఛానలైజ్ చేసేందుకు కొన్ని గోల్స్ ఇచ్చి అందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదేదో తీసుకుంటా ఉండాలి మేము మంచి మంచి బుక్స్ జాన్ మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్ మైండ్లోకి పోయింది మాకు ట్వంటీస్లో ఉన్నప్పుడు నా మైండ్లో మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్ పోయింది సచ్చేంత వరకు మ్యాక్సివెల్ అంటే ఎవరో తెలియకుండా సచ్చేట వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట అండ్ థ్యాంక్ గాడ్ నెపోలియన్ హిల్ బుక్స్ చదివిన్నాము డెల్ కార్నిగి బుక్స్ చదువున్నాము ఎడ్యుకేషన్ వచ్చింది మాకు లైఫ్లో విద్య వచ్చింది విద్య ట్వంటీస్లో ఎనర్జీ మొత్తం ఒక డ్యామ్ను తెంచినట్టు సునామీ అట్టనే కొట్టుకొని పోయినట్టు దట్ ఈస్ అ ఈవెంట్ డైమండ్ ఎవడన్నా కాకపోతే నాకు బల ఆశ్చర్యం వేస్తుంది ఓ రే నైనా ఇరవైలో ఉన్నావు ఏంద్ర నువ్వు ఎట్టుంటాల్లా యువర్ ఇన్ యూర్ ట్వంటీస్ యువర్ ఇన్ యూర్ ఎర్లీ థర్టీస్ ఏం రా ఇంకో దౌర్భాగ్యం ఏమంటే ఎవడు చూడు సార్ ఉద్యోగం కోసం ఎదుగుతున్నా సార్ అసలు నాకైతే క్యామ్ ఏమంటే ఈ బయట ఇంకా కాలేజీ ఎడ్యుకేషనల్ ఇది అంతే ఇన్స్టిట్యూట్స్ ఏమైపోయినాయి బికమ్ మెయిన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ దేవ్ ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయిపోయినాయి కాలేజీలు అన్నీ కూడా ఒక ఎంప్లాయబుల్ మినిమం నీకు ఉద్యోగం వచ్చే విధంగా తయారు చేసి వదులుతారట బయటికి టబక్ పోయి ఏదో కంపెనీలో పడతావు వాడు నేను వాడుకొని 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 అరవైకి బయట వేస్తాడు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఇది జరగతా అండేది ఇరవయో ముప్పయో నలభయో యాభై లక్షో ఇచ్చేసి యూ ఆర్ డెస్టైన్ యూ విల్ బి పేడ్ రెంట్ యూ గాట్ బి దేర్ దట్స్ ఇట్ ఆ విధంగా తయారు చేస్తున్నారు ఇటు ఎవడన్నా వచ్చి ఫ్రీడమ్ గురించి పెద్ద విషయాలన్నీ చెప్తా అంటే మేం పిచ్చోలా కనబడతాం ఎవరి ఎవరిది దౌర్భాగ్యం ఇక్కడ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వి విఆర్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ డెస్టినీ క్రియేట్ వాట్ యూ యుంట్ నీకు ఏది కావాలో అది సృష్టించుకో యువర్ క్రియేటర్ వివేకానంద చెప్పిన మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ బికమ్ ఏ క్రియేటర్ అని అన్ఫార్చునేట్లీ ఎంత ఎంత పెద్దటీ అంటే డైమండ్ అయిపోయినాక మా నాన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా చెప్పాడు మా నాన్నకు తెలియదు డైమండ్ అంటే ఏమో ఏమోబ్బా మా వాడు ఏదో డైమండ్ యాడంట బిజినెస్లో చాలా మంచి అచీవ్మెంట్ అంటే ఒక ఒక అంకుల్ వచ్చినారు ఇంటికి ఆయన ఇంటికి వచ్చి మా నాన్నని మీట్ అయ్యి అంత మాట్లాడినాక మా నాన్న లోపల ఉంటే కాఫీ తాగుతూ ఏం బాబు నువ్వు అదేదో డైమండ్ ఏదో అయ్యావంట కదా అన్నాడు అవును అంకుల్ అయినానంటే మంచి లెవెల్ అన్నాడు చాలా పెద్ద లెవెల్ అంటే మరి ఇప్పుడైనా ఉద్యోగం చేయొచ్చు కదా మెడ కేసి నర నరాల్లో జీర్ణించకపోయింది ఉద్యోగం బంక గమ్ నేను నా నేను నా ఫ్యూచర్ని నేను క్రియేట్ చేసుకుంటానరా ఎవరి దగ్గర పోయి పని చేయడం లేదు నేను ఇది ఎవరైనా యంగ్స్టర్ ఉంటే ట్వంటీస్లో ఉంటే నేను ఇక ఛాలెంజ్ చేస్తున్నా ఐఎమ్ పోజింగ్ ఛాలెంజ్ యూ డూ హ్యావ్ గట్స్ టు గో డైమండ్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నీలో ఎనర్జీ అయితే ఉంది వద్దు క్లాప్ వద్దు క్లాప్ కొట్టద్దు ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదికి నువ్వు డైమండ్గా కనబడు నువ్వు యంగ్స్టర్ అయ్యింటే లేదంటే నువ్వు తొంభై ఐదు సమానం ఏమి లాభం ఊరిని ఆడ ఈడ తిరుతా సమస్య ఏమంటే మునిగేటోడు కూడా చూడండి ఇప్పుడు మునిగేటోడు కూడా అనుకుంటుంటాడనమాట నేను చాలా కష్టపడతాను అని పద్మాసనం మేము కొని వేసుకొని ఓంకారం చెప్పుకుంటూ మునగడు తనకు తనకలాడి తనకులాడి మునుగుతాడు సమస్య ఏమిటంటే మునిగేటోడికి మేము పోయి బిజినెస్ గురించి చెప్తే వద్దు సార్ నేను మునుగుతాను చాలా బిజీగా ఉన్నా కనబడ్డంలో నేను మునిగిపోతాను బిజీ బిజీ చాలా నువ్వు బిజీ అంటే మునగతాను మేమేం చేసాం ఈదినాం ఈదాలంటే కూడా కష్టపడినాం ఈదితే ఏదో ఒక వైపుకు పోతావు ఒడ్డుకు చేరతావు మునిగితే లాస్ట్కి ఏదో తేలుతుంది ఏ ఓరే నాయన విఆర్ ఆసింగ్ యూ టు క్రియేట్ యువర్ ఫ్యూచర్ యువర్ గట్స్ ఎవరికైనా గట్స్ ఉంటే ఇక్కడ చూడండి ఐమ్ గెటింగ్ గివింగ్ అాలెంజ్ ఐమ్ తేరీ చెప్పడం లేదు చేసింది చెప్తున్నాము యూ హావ్ గట్ జాబ్ ఉంది యూ యూ గెట్ ఎ జాబ్ ఐ గెట్ ఎ జాబ్ దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఇందాక దయానందం చూశారు కదా ఉద్యోగం చేసుకుంటూ సైడ్ టైంలో అందరూ వాడిని పిచ్చోడిలాగా చూసింటారు దయానందున్ మా ఫ్రెండ్ని ఏం పట్టింది రా వీళ్ళకి డబ్బు యావ పట్టిందే అనేసి ఈరోజు ఫ్రీడమ్ ఉంది వాడు కూతురుతో ఎంజాయ్ చేసుకునేంత టైం ఉంది దట్ ఈస్ వాట్ ఈస్ కల్ క్రియేటింగ్ యు ఆర్ ఎ క్రియేటర్ ఇంత చెప్పినా ఏదో మారిపోతుంది మీలో మొత్తం చేంజెస్ వస్తాయని నేను అనుకోవడం లేదు చెప్తాను కదా పద్ పదమూడేళ్ళ నుంచి గొంతు పోయేదట అరసానం మారాల్సి వచ్చింటే ఈ పాటకి చాలా జరిగింది అది ప్రాబ్లం ఏమంటే ఇది ఒక రూపాయి పుస్తకాలు అమ్ముతారు వివేకానందవి దాన్ని కొని చదివి చదవండి జోబులో పెట్టుకొని తిరగండి అట్లీస్ట్ తగులుతా అంటే అన్న కొంచెం బాడీలో బ్లడ్ స్పీడ్గా ఫ్లో అవుతూ ఉంటుంది నిజం చెప్తా అన్న దాని రాస్తున్నాడు అనమాట మన యువతకి ఒక రోగం పట్టి పీడిస్తుంది ప్రబలత ఉంది ఏమంటే రిడిక్యూలింగ్ ఎవ్రీథింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ ఏది చెప్పినా అటు నోరు దీర్ఘం ఇది ఏముందిలే ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ దేన్ని పట్టుకొని చేయం సీరియస్నెస్ ఉండదు అది ఒక రోగం ఆ రోగం ప్రబులుతో ఉంది అటువంటి రోగులు ఈ హాల్లో కూడా కూర్చోంటారు డౌటే లేదు దాంట్లో నిజం చెప్తున్నా కదా ప్రాబబ్లీ కమ్ అవుట్ ఆఫ్ ద డిసీజ్ మాకు కూడా ఉండింది ఆ రోగం ఎవడని ఏదని చెప్తే కిండల్ చేసుకునేది సెమినార్ ఎట్ జరిగిందంటే బాగానే జరిగింది మా దాని గురించి మీరు బాగానే జరిగింది మేము చెప్పాలి ఆ మాట బాగానే ఉన్నాడని ఎవరు ఏడున్నారో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి యు ఆర్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మల్టీ క్రోర్ బిజినెస్ మల్టీనేషనల్ బిజినెస్ యు ఆర్ లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి బిజినెస్ని ఒక ఎంటర్ప్రైస్ని బిల్డ్ చేసిన వ్యక్తులం మేము ఎక్కడికో పోయి పని చేసుకొని సాయంత్రం వచ్చి కూర్చునేసి టీవీ చూసుకునే వ్యక్తులం కాదు ట్రై టు అండర్స్టాండ్ దట్ అండ్ దిస్ విఆర్ప్రెన్యూర్ అంటర్ప్రెన్యూరల్ ఎరా చూద్దాం ఈ హాల్లో ఎంతమంది ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఉంది మ్యాక్సిమైజింగ్ మ్యాన్హుడ్ అనే ఒక పుస్తకంలో వెనక అట్ట మీరు పుస్తకం తిప్పించి చూస్తే వెనక రాసుంటారు నాట్ ఎవరీ మేల్